నమస్కార్, వెల్కమ్ టు స్త్రీ స్వరం అండ్ హాయ్ జనస్వరం ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సారీ, ఇది ట్రబుల్ వచ్చినట్టుంది టెక్నికల్గా, అండ్ ఇట్స్ స్టాప్డ్ వే. అండ్ టుడేస్ టాపిక్, యాక్చువల్గా అన్న నడిచొస్తే మాస, అన్న కూర్చుంటే మాస అనే ఒక సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ లాగా చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఎవరైనా అడుగు ముందుకు వేసినా వెనక్కి వేసినా లేకపోతే వాళ్ళ గురించి ఒక పేరు పెట్టుకున్నా డెఫినెట్గా సంచలనం అయిపోయి తీరాల్సిందే. ఎందుకంటే శ్రీకాకుళంలో ఎవరో ఫ్యాన్ ఒక ఆయన శ్రీనివాస్ గారు అని, ఆయన యాక్చువల్లీ ఒక స్కూల్ పెట్టుకున్నారు. ఆయన ఆ స్కూల్లో యాక్చువల్గా చిన్న పర్మిషన్ తీసుకుని పెట్టాల్సింది చిరంజీవి గారి దగ్గర అండ్ రామ్ చరణ్ గారి దగ్గర, నాగబాబు గారి దగ్గర. బట్ వాళ్ళ ఉద్దేశం అయితే డెఫినెట్గా ఆయన చెప్పిన ప్రకారం అయితే స్టేట్మెంట్లో క్లారిటీ ఇచ్చిన దాంట్లో ఉద్దేశం అయితే మంచిదే. పేద పిల్లలకి ఇలా ఫీజులు రీఎంబర్స్మెంట్లో వర్క్ చేసి చేయాలన్నది ఉద్దేశం అయితే కరెక్టే ఉంది. బట్ ముందే పర్మిషన్ తీసుకుని ఉంటే డెఫినెట్గా బాగుండేది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఆయన క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం లేదు అని చెప్పిన తర్వాత కూడా ఒక మీడియా అన్నమాట, ఇంకా రకరకాల ఒక ఏమంటారంటే ఇంకా వాళ్ళకి మేత దొరికేసింది. ఇంకా అమ్మయ్యా ఇన్ని రోజుల నుంచి ఏమీ లేదు అనుకున్న వాళ్ళకి ఒక మేత దొరికేసింది. ఇంకేం చేస్తారు వాళ్ళు మాత్రం. చిరంజీవి గారు స్కూల్ పెట్టేశారు, చిరంజీవి గారు ఇప్పుడు ఈ బిజినెస్ కూడా మొదలు పెట్టేశారు. చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ వెనకాల డబ్బులు దోచేయడానికి ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. ఇంకా 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 వెళ్ళి స్టోరీలు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నమాట. హాయ్ అనిల్ రాజ్ గారు అండ్ హాయ్ మీరా అలీ గారు, అండ్ థ్యాంక్ యూ అండి అనిల్ రాజ్ గారు ఫర్ ఫాలోయింగ్ మీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక పేపర్లో నిన్న అంటే చిరంజీవి గారు యాక్చువల్లీ ఒక స్కూల్ పెట్టాలి అనుకుంటే పబ్లిక్గా పెట్టడానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఆయనకున్న లైక్ వేరే బిజినెస్ కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో యాక్చువల్గా చూసుకోవడానికి కూడా లేరేమో ఇప్పుడు ప్రస్తుతం అంత బిజీగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. రామ్ చరణ్ గారు యాక్టింగ్లో కానీ లేకపోతే ఉపాసన గారు వాళ్ళ హాస్పిటల్స్ చూసుకోవడంలో కానీ లేకపోతే చిరంజీవి గారికి యాక్టింగ్ అండ్ ప్రతి ఒక్కళ్ళు అలా బిజీ ఉన్నప్పుడు మళ్ళీ స్కూల్ పెట్టుకునే ఖాళీ కూడా వాళ్ళకి లేదు అని వాళ్ళకి క్లారిటీ ఇచ్చిన, ఒకవేళ ఆ పెట్టిన ఎవరైతే స్కూల్ ఓనర్ ఉన్నారో ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు ఇక్కడ చిరంజీవి గారికి కానీ చిరంజీవి గారి కుటుంబానికి కానీ సంబంధం లేదు అని, అయినా స్టిల్ అలాగే మాట్లాడతారు. అండ్ ఒక పత్రికలో వార్త నిన్న నేను అన్న తర్వాత యాక్చువల్గా చూశాను. యాజ్ యూజువల్ అదే పత్రికలో వేసిన న్యూస్ ఏంటంటే, అరే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ గురించి మాట్లాడకపోతే బాధ వస్తుంది ఏంటండి వాళ్ళకి, అర్థం కాదు నాకు. పవన్ కళ్యాణ్ గారిని తలుచుకొని రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి న్యూస్ లేని రోజు లేదు అనుకుంటా. ఇది ఓపెన్ ఛాలెంజ్ టు దెమ్ అంటే నిన్నే యాక్చువల్గా ఛాలెంజ్ చేశాను, ఒక 1 మంత్ పవన్ కళ్యాణ్ గారి న్యూస్ అంటూ లేకుండా మీ పేపర్ని కానీ మీ మీడియాని వేరే మీడియాస్ని కూడా చెప్తున్నాను, మీ టీఆర్పీ రేట్లు పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు అనే పేరు లేకుండా 1 మంత్ మీ టీవీ ఛానల్స్ నడిపితే మాకు చూడాలని ఉంది. అంటే చాలామంది మొన్న యాక్చువల్గా ఏంటంటే, నేను ఒక మూవీ గురించి నేను వెళ్ళటం లేదు అని చెప్పినప్పుడు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ లేకపోతే మెగా ఫ్యాన్స్ కనుక ఒకవేళ వెళ్ళటం మానేస్తే ఆ సినిమా ఫ్లాప్ అయిపోతుందా అని చాలామంది ఛాలెంజ్ చేశారంటండి. అలాంటి వాళ్ళు అందరికీ చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే మెగా ఫ్యాన్స్ ఓన్లీ కాదు జన సైనికులు ఉన్నారు అండ్ వాళ్ళు అనుకుంటే జరిగేది కరెక్ట్గా ఎలా ఉంటుందో ఎఫెక్ట్ చూసిన తర్వాత కూడా ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని మనం ఏం చేయలేము. ఎందుకంటే ఒక పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గారు, ఒక ఆవిడ ఏదో మాట్లాడినప్పుడు యాక్చువల్గా లాస్ట్ అదే ఏదైతే కేసుల్లో ఇరుక్కున్న ఒక టీవీ ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళు పర్సనల్ గ్రడ్జ్తో పవన్ కళ్యాణ్ గారిని మాటలు అనిపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకి టీవీ ఛానల్స్ టీఆర్పీ రేట్ ఎంతగా పడిపోయిందో చాలా మందికి తెలుసు. సో స్టిల్ వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అలాగా. సో
జన సైనికులు తలుచుకుంటే జరుగుద్దండి, మార్పు కూడా అదే అనుకుంటున్నాము. మేము తలుచుకుంటే మార్పు కూడా సాధ్యమే. సో ఇది కూడా ఛాలెంజే. మేం మారము అని కూర్చునే మీకంటే కూడా మారతాము, మాకు మంచి జరుగుతుంది అంటే మేము మారతాము అని వచ్చే జనాల పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్ గా మార్పు అనేది సాధ్యం. ఇది కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాము, మార్పు తీసుకొచ్చి చూపిస్తాము. అగైన్ మాట్లాడుతున్నాం, మాకు గెలుపు ఓటమి అనేది లెక్కలేదు యాక్చువల్గా. అండ్ చాలా మంది ఇప్పుడు ఇంకొక కామెంట్ ఏంటంటే, నేను మాట్లాడుతున్నాను కాబట్టి, నా పేరు చిన్ని నాయుడు కాబట్టి మన కులానికి, కులసేన అండ్ కులానికి సంబంధించి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎంతమంది జన సైనికులు కాపులు ఉన్నారండి? అండ్ వైఎస్ఆర్సీపీలో నేను కామెంట్ చేసే నేనే కాదు, ఎంతమంది కామెంట్ చేసే పృథ్వీరాజ్ గారి క్యాస్ట్ ఏంటి, చిన్ని ఆయన పేరు గుర్తులేదు, చిన్ని కృష్ణ అనుకుంటా, యా చిన్ని కృష్ణ గారి క్యాస్ట్ ఏంటి, జీవితా గారు అంటే వాళ్ళ అక్క గురించి మాట్లాడతలేదు కానీ జీవితా గారి క్యాస్ట్ ఏంటి, అండ్ ఇంకా ఇలా ఎంతమంది జగన్ గారి పార్టీలో ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ జగన్ గారి గురించే నాకు ఒక క్వశ్చన్ ఉందండి, ఎప్పుడు చూసినా వీళ్ళే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన జన సైనికులందరికీ కులసేన కులసేన అని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ ఫాదరు యాక్చువల్గా క్రిస్టియానిటీ తీసుకున్నారు. మరి అప్పుడే ఈ రెడ్డిలు వెనకాల తీసేసి రాజశేఖర్, జగన్, రాజా అని పెట్టచ్చు కదండి, వివేకానంద అంతవరకు పెట్టచ్చు కదా, ఈ వెనకాల రెడ్డి ఎందుకు పెట్టారు అంటే, క్రిస్టియానిటీ తీసుకున్నాక కూడా వెనకాల ఈ రెడ్డి ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు. మరి ఇది ఎవరు ఎందుకు అడగరు? అండ్ చంద్రబాబు నాయుడు గారు వెనకాల నాయుడు ఎందుకు? అండ్ వాళ్ళ ఈ కొంతమంది పార్టీలో సంబంధించిన వాళ్ళే కమ్మదనం గురించి చెప్పారు చాలా మంది. మరి ఇవన్నీ మాట్లాడినప్పుడు వాళ్ళ కులం కానీ వాళ్ళకున్న కులగజ్జి కానీ మీకు ఎవరికి కనపడట్లేదా అనేది నా క్వశ్చను. అండ్ జనసేనలో ఎంతమంది కాపుల సపోర్ట్ ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఒకసారి సర్వే చేయండి. ఎవరైనా గడప దాటి వచ్చిన తర్వాత వాళ్ళ క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నారా, వాళ్ళ మతం గురించి మాట్లాడుతున్నారా, వాళ్ళ ప్లేస్ గురించి మాట్లాడుతున్నారా? మీకు తెలియని విషయం ఏంటంటే, నేను మోర్ యాక్టివ్ ఉన్నది ఎక్కువ రాయలసీమలో ఉన్న ఊర్లో ఫోకస్, అంటే అక్కడ ఏం జరుగుతున్నాయి, ఏం సమస్యలు అన్నదప్పుడు రాయలసీమ మీద ఫోకస్ పెడుతున్నాను. అండ్ అలాగే ఈస్ట్ గోదావరి పెడుతున్నాను, విచ్ ఇస్ నాట్ మై ప్లేస్. సో ఏం చెప్తారు దీని గురించి, మీరేం చెప్తారు? ఏదన్నా అంటే బోర్ కొట్టేస్తుంది మాకు. ఇంకేమన్నా సమస్యలు అంటే, ఇప్పుడు మీరు కామెంట్ పెట్టేటప్పుడు కూడా ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు, లేకపోతే నాగబాబు గారి గురించి ఏమో ఆ జబర్దస్త్, లేకపోతే నా లాంటి వాళ్ళ గురించి ఏమో కులసేన కులసేన అని పెట్టడం కాదు కానీ, ఇంకేమన్నా కొత్త కొత్త కామెంట్స్ ఏమన్నా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మీ గురించి మేము ఎప్పటికప్పుడు కొత్త కొత్త కామెంట్స్, కొత్త కొత్త విమర్శలు ఇస్తున్నాం కదా, మీరు చేసే తప్పులను బట్టి, మీరు అంటే దట్ టు పర్సనల్గా వెళ్ళకుండా విమర్శనాత్మకంగానే రకరకాల కామెంట్స్ పెట్టాల్సి వస్తుంది, అలాగే మాట్లాడాల్సి వస్తుంది కదా. సో అలాగే మీరు కొత్త ఏమన్నా విమర్శలు ఉంటే చేయండి, అంతేగాని ఎంతసేపు కులసేన లేకపోతే జబర్దస్త్ నాగబాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు అంటే మాకు బోర్ కొట్టేస్తుంది. విని 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 బా వీళ్ళని పట్టించుకోవడం మానేద్దాం అనిపిస్తుంది. మరి అలాగంటే అంటే జాలేస్తుంది, చెప్పాం కదా మానసిక రోగం ఏదో ఉంది వీళ్ళకి అని. అరే వీళ్ళకి బాగుపడితే బాగుండని ఈ మధ్యన మేము దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాం యాక్చువల్గా. వీళ్ళు ఏదో మానసిక రోగులు అనుకుంటా, వీళ్ళని కొంచెం తగ్గించి దేవుడా అలాంటి మానసిక రోగానికి, ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ లో వెళ్ళిపోతున్నారు, వాళ్ళని కొంచెం పాజిటివ్ వేలో కూడా తీసుకురా దేవుడా, ఎలా మాట్లాడాలో తెలియట్లేదు అమ్మాయికి లళ్ళు అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం యాక్చువల్లీ. సో
డెఫినెట్ గా మ్యామ్, ఏదో కొత్త కామెంట్లు చేశారు ఇంకా అర్రే ఈ కామెంట్ చేశారు అనడానికి మాకు ఫీల్ అవుతాం కొంచెం. ఇంకెంతసేపు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టారు అక్కడ అమ్మేసుకుంటున్నారు అను, లేకపోతే అంటే ఉన్నది మాట్లాడకుండా ఏయో అపోహల్లో అంటే డ్రీమ్ హాలుసినేషన్. ఇప్పుడు ఆర్యటూలో బ్రహ్మానందం గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా హాలుసినేషన్స్ 1, హాలుసినేషన్ స్టేజ్ 2 అన్నట్టు మీరు ఒక హాలుసినేషన్ లోకి వెళ్ళిపోతూ 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 ఉన్నట్టున్నారు. ఫోర్త్ స్టేజ్ 5th కి వెళ్తే ఇంకా పిక్చర్లు అంటారు మిమ్మల్ని. సో డెఫినెట్ గా ఆ మూడు తప్ప ఇంకేమన్నా కొత్త కామెంట్స్ చేసి దయచేసి మాకు ఒక విమర్శకి ప్రతి విమర్శ చేసే అవకాశం అయితే కలిగించండి అని మీ అందరికి ప్రే చేస్తున్నాను. అండ్ వచ్చే యాక్చువల్ గా మనకి మన జన సైనికులకి అయితే నేను చెప్తున్నాను, అండ్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి మనకి ఒక ఛాలెంజ్ ఉంది, ప్లాన్ ఛాలెంజ్. సో డెఫినెట్ గా ఈరోజు అంటే నేను రేపు అంటే ఈ వెన్స్డే నేను 3 ప్లాన్స్ వేసి నేను నా ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఎవరైతే ఈ ప్లాంట్ ఛాలెంజ్లో ఇంకా పాల్గొనలేదో ప్లీజ్ ఒక చిన్న వీడియో పెట్టి వాళ్ళు ఛాలెంజ్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ప్లాంట్ ఛాలెంజ్ ఇవ్వండి. అండ్ 3 మొక్కలు కాదు, ఒక్క మొక్క నాటినా సంతోషం. సో డెఫినెట్గా ప్లీజ్ ట్రై టు ప్లాంట్, అంటే మీకు నచ్చిన ఏదైనా మొక్క మీ ఇంట్లో కావచ్చు. అంటే ఇంట్లో యాక్చువల్గా చాలామంది మాకు ప్లే అంటే అంత కాంక్రీట్ ఉంది మాకు ప్లేస్ వేసుకోవడానికి లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు చాలా చాలా లేటెస్ట్ వెర్షన్స్ వస్తున్నాయి, అలాగే ప్యాటియో గార్డెనింగ్ అలాగే మనకి టెరెస్ గార్డెనింగ్ అని అంటే కుండీల్లోనే మనం పెంచుకునే అవకాశం వస్తుంది. సో అలాంటివి కూడా ట్రై చేయండి దయచేసి. ఎక్కడ డిస్కరేజ్ అవ్వద్దు, మొక్కలు ఎక్కడ పెరిగినా మనకు ఆక్సిజన్ ఇస్తాయి అమ్మలాగే మొక్కలు అనుకోండి. యాక్చువల్గా ఎందుకంటే మనకి కావాల్సిన ఫుడ్ కావచ్చు లేకపోతే అవసరాలు కావచ్చు అమ్మ తీరిస్తే ఆక్సిజన్ ఇచ్చి మొక్కలు మనకి హెల్ప్ చేస్తాయి. సో డెఫినెట్గా మీ మదర్కి ఎంత గౌరవిస్తారో అలాగే మొక్కలకు కూడా గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ఇది జన సైనికులకి అర్థం చేసుకుని జన సైనికులకి చెప్తున్నాను. ఇంకా జనసైన సానుభూతి బరులు అంటే సింపతైజర్స్ ఎవరైతే ఉన్నారో జనసైనికి వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే ఇంకొకరికి చెప్పామనుకోండి మళ్ళీ సోద అంటారు, మళ్ళీ కులం అంటారు, మళ్ళీ జబర్దస్త్ అంటారు. ఇదే సేమ్ మనకి విని విని బోర్ కొట్టిన ఈ విషయం గురించి మాట్లాడాలి అంటే. సో డెఫినెట్గా జన సైనికులకే చెప్తున్నాను. అండ్ మొక్కలు అంటే అమ్మ వాల్యూ తెలిసిన వాళ్ళు మొక్కలు నాటుతారు. సో మన జన సైనికులకి డెఫినెట్గా అమ్మ వాల్యూ తెలుసు, అక్క చెల్లి వాల్యూ తెలుసు, కాబట్టి డెఫినెట్గా విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. అండ్ రేపు నేను ఆ మొక్కలది వీడియో పెడతాను, అంటే ఇక్కడ కాదు మోస్ట్లీ ఇన్ గ్రూప్స్ మన వాట్సాప్ గ్రూప్లో స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాను ఛాలెంజ్ తీసుకుని. అండ్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే టైంకి అట్లీస్ట్ మన ఒక గోల్ అయితే రీచ్ అవ్వాలనేది అవర్ ఓన్ ఏమంటారు ఛాలెంజ్ అనుకోండి. మొక్కల ఛాలెంజ్ ప్లాంట్ ఛాలెంజ్ ఆల్రెడీ స్టార్ట్ చేసి కొన్ని రోజులు అయింది, బట్ ఎక్కువ వీడియోలు చూడలేదు. మేబీ అంటే నాకు వచ్చేవి మాత్రం అక్క మాకు ఇలా కాంక్రీట్ ఉంది లేకపోతే మాకు ప్లేస్ ఉండట్లేదు అని చాలా అంటే మెసేజెస్ వస్తున్నాయి. సో వాళ్ళకి నేను చెప్తున్నది ఏంటంటే ములుగు చెట్టు ఉంటే మనకి సిమెంట్ కుండీలో ఉంటాయి కదా, సిమెంట్ ఫ్లవర్ పాట్స్ పెద్దవి ఉంటాయి ఆర్ వాటర్ పాట్స్ ఉంటాయి అందులో కూడా మనం పెంచవచ్చు డెఫినెట్గా. సో అంటే ఎక్కువ ఎకనామికల్గా కూడా యూస్ అవ్వేవి వేసుకోండి, ఎందుకంటే ములక్కాడ లేకపోతే కరివేపాకు ఇలాంటి మొక్కలు వేస్తే మనకి లాంగ్ రన్లో ఏంటంటే మన ఇంట్లో ఆ ఖర్చు తగ్గించే మొక్కలు ఇవి. సో నాట్ ఓన్లీ డెకరేషన్ పర్పస్ మొక్కలు కాకుండా ఇలాగ మీకు ఎకనామికల్గా కూడా వర్క్ అయ్యే మొక్కలు వేసారు అంటే అది మీకు తప్పకుండా యూజ్ ఉంటుంది. సో డెఫినెట్గా గో ఫర్ వెజిటేబుల్స్ కానీ లేకపోతే మన ములక్కాడ కరివేపాకు మామిడి మొక్క ఇలాంటి ఏదైనా వేసుకోవచ్చు. సో అలాంటి కుండీల్లో పెంచుకోమని ఇట్స్ మై అడ్వైస్. అంటే యూజువల్గా నేను అదే పని చేస్తాను, అంటే ఉన్న ప్లేస్ నాకు ఇంటికి బాగా దగ్గరలో ఉన్న ప్లేస్లో కొన్ని రీచబుల్గా కొన్ని మొక్కలు ఉండాలి కాబట్టి డెఫినెట్గా నేను కరివేపాకు అనేది నేను
యాక్చువల్లీ ఇక్కడ యుఎస్లో ట్రాష్ క్యాన్స్ చాలా పెద్దవి దొరుకుతాయి. సో అందులోనే నేను కరివేపాకు మొక్క, ములక్కాడ మొక్క, జాంకాయల మొక్కలు అన్నీ పెంచుతున్నాను. సో డెఫినెట్గా యూ కెన్ డూ దట్, ఎందుకంటే ఇక్కడ ఉండి నేను మన ఇండియా మొక్కలు పెంచడం అనే ప్రేమ నాకుంది అంటే, ఇండియాలో డెఫినెట్గా మనకి చాలా అవైలబిలిటీ ఉన్న మొక్కలు ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ ట్రై టు డూ దట్ వే. అండ్ ఇంకా మనం యాక్చువల్గా చాలా మంది పనుల్లో మునిగిపోయారు. యాక్చువల్గా జనసేన చూస్తున్నాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చాలి అని ఊర్లది చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండ్ ఆల్సో మనం వాళ్ళు చేస్తున్న సార్లు అంటే, రీసెంట్గా మల్లేపల్లి విలేజ్లో వాళ్ళు క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు జన సైనికులు. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇలా మాట్లాడి ఏదైనా టైం వేస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు, కామెంట్లు చేసేవాళ్ళు పెడుతూనే ఉంటారు, మనం అది పట్టించుకోవద్దు. అండ్ డెఫినెట్గా అంటే కొంతమంది పాపం నేను ఇచ్చే నా మీద వచ్చే కామెంట్స్ కూడా రియాక్ట్ అయ్యి రిప్లై ఇస్తున్నారు, అలాంటి వాళ్ళని కూడా పెద్ద పట్టించుకోవద్దు మనకి. ఎందుకంటే వాళ్ళకి రిప్లై ఇచ్చినా వేస్ట్, ఎందుకంటే వాళ్ళు ఒక మైండ్ సెట్తో ఉంటారు కాబట్టి. డెఫినెట్గా వాళ్ళ మైండ్ సెట్ మార్చడం అనేది మన పనులతోనే మార్చగలం కాబట్టి, వాళ్ళకి కామెంట్కి మళ్ళీ ఒక కౌంటర్ వేసి ఇలాంటివి చేయకండి డెఫినెట్గా. అండ్ సోషల్ మీడియాలోకి పాపులర్, ఇది ఒకటి చెప్పాలండి, పాపులారిటీ కోసం జన సైనికులు అంటే ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వచ్చిన తర్వాత బయటకు వస్తున్నారు అని ఒక కామెంట్ రెగ్యులర్గా వింటుంది. పాపులారిటీ అనేది చెప్పాను ఇంతకు ముందు కూడా, చిన్నినాయుడు అంటే డీసెంట్ అమౌంట్ పీపుల్ నో అబౌట్ మీ అండ్ హౌ లైక్ వర్క్ని బట్టి. సో వర్క్ ఆల్వేస్ స్పీక్. సో చిన్ని నాయుడు అనేది డీసెంట్ అమౌంట్ పీపుల్కి దే నో మీ. అండ్ పాపులారిటీ కోసం అయితే నిజంగానే చెప్పినట్టుగా ఒక పిచ్చి పనులు చేసి కూడా మనం పాపులారిటీ సంపాదించవచ్చు. అంటే అది ఐస్ వాటర్ ఛాలెంజ్ కానీ, లేకపోతే ఇంకోటి 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 చాలా ఉన్నాయి అందులో పాపులర్ అవ్వచ్చు. లేకపోతే డ్యాన్స్, టిక్టాక్లో డ్యాన్సెస్ కానీ స్పూఫ్స్ కానీ చేసి ఫేమస్ అవ్వచ్చు. ఒక సోషల్ అవేర్నెస్ తీసుకొచ్చే దాన్ని కూడా మనం పాపులారిటీ కోసం చేస్తున్నారంటే ఎస్ ఓకే పోను, అలాగే ఫీల్ అవ్వండి. మీరు వచ్చి ఒక లైవ్ ఇచ్చి ఒక సోషల్ అవేర్నెస్ పాయింట్ ఒకటి చెప్పండి, డెఫినెట్గా వీ అగ్రీ. రోజు దానికోసం కొన్ని గంటలు స్పేర్ చేసి వాలంటీర్ మీద కావచ్చు, లేకపోతే నేచురల్ జనరల్ సోషల్ అవేర్నెస్ గురించి మనకి థాట్ వచ్చింది అంటే డెఫినెట్గా మనలో ఒక సేవా దృక్పథం లేనిదే డెఫినెట్గా. అంటే నేనేదో గ్రేట్ చేసేస్తున్నానని కాదు, పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్తోనే. అంటే యాక్చువల్లీ ఏంటంటే లైక్ మైండ్స్ థింక్ ఎ లైక్ అని. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఒకలా ఉంటే కొంతమంది అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోరు, బట్ వాళ్ళ వీళ్ళ పేర్లు చెప్పుకుని బయటకు వచ్చి పోటీ చేసే వాళ్ళ నాయకత్వంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ ఫాలోవర్స్ కావచ్చు, అదే మెంటాలిటీతో డెఫినెట్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పనిచేయరు, ప్రూవ్ చేసుకోరు. అండ్ సేమ్ వే దే డూ కామెంట్స్ లైక్ దట్ అనమాట. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ కానీ చూసామంటే ఎప్పుడు జనాలకి ఏ రకమైన సమస్యలు ఉన్నాయని కనుక్కోవడానికి, ఈ సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తే వాళ్ళు మన వెనకాల ఎలా తప్పులు వెతకాలి అనేది చూసేది మరి ఆ పేపర్కి సంబంధించిన నాయకుడు, నాయకుడి యొక్క ఫాలోవర్స్ అలాగే ఉంటారు. సో డెఫినెట్గా వీ ఇగ్నోర్ దెమ్. అండ్ ఇంకొకటి పాయింట్ ఏదో చెప్పాలనుకున్నా అండి, యాక్చువల్గా ఇది కూడా వ్యాలిడ్ పాయింట్ అనమాట. సో నెక్స్ట్ టైం గుర్తొస్తే చెప్తాను డెఫినెట్లీ. అండ్ అంటే మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోదాము. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి కలుపు మొక్కలు ఏమున్నాయో మనం పట్టించుకోవద్దు. వీడిని తీయడానికి వీడ్ కిల్లర్స్ అంటే ఆటోమేటిక్గా మనకి ఒక మంచి పంట వచ్చే టైంకి ఇలాంటి వీడి ఉంటే అవి తొలగిపోతాయి. మనం వీడ్ కిల్లర్ వేసామంటే చాలు, వీడంతా తొలగిపోద్ది. సో డెఫినెట్గా ఆ మార్పు మనం తీసుకురాగలిగితే, ప్రతి ఒక్కరి మైండ్ సెట్ మార్చగలిగితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చగలిగితే డెఫినెట్గా వీ విల్ బి సక్సెస్ ఇన్ దాట్. సో మన జన సైనికుల మీద నాకు చాలా చాలా నమ్మకం ఈ విషయంలో.
వి విల్ డూ దట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ వినోద్ రాయ్ గారు హాయ్ అండి. అండ్ గోడి సిద్ధు గారు హాయ్, జై జన్సన్ అండి. రవికుమార్ గారు హాయ్ అండి. అండ్ దుర్గారావు గారు హాయ్ అండి. రవికుమార్ హాయ్ అండి. రమేష్ గారు హాయ్. నేటి నుంచి 5 సంవత్సరాలు మొక్కలు పెంచే కార్యక్రమాన్ని జనసైనికులు తీసుకోవాలి. ఇక నుంచి జనసైనికుల మహనీయులు వర్ధంతికి, జయంతికి, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పుట్టినరోజులు జరుపుకున్న మొక్కలు పెంచే కార్యక్రమం మాత్రమే చేస్తామని ప్లాస్టిక్ అనే పోతాను. యా, ప్లాస్టిక్ని అంటే యాక్చువల్గా ఆల్రెడీ కొన్ని మార్కెట్లో ఉన్నాయి కాబట్టి దీని గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. మీరు ప్లాస్టిక్ బాటిల్స్లో చిన్న చిన్న విత్తనాలు పెంచి వాటిని మొక్కలు అయితే మీ ఫ్రెండ్స్కి గిఫ్ట్స్గా ఇవ్వండి. వాళ్ళు కూడా అంటే జస్ట్ గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చేస్తే కాదు, డెఫినెట్గా వాళ్ళకి ఒక ప్రొవైడ్ చేస్తే కనుక మొక్కలు పెంచుకునే అవకాశాన్ని కనుక మీరు ఇవ్వగలిగితే వాళ్ళు సంతోషంగా పెంచుకుంటారు. అండ్ మొక్కల వాల్యూ కూడా పెరుగుద్ది. అండ్ మనకి ఆక్సిజన్ పెరుగుద్ది. అండ్ వాతావరణ కాలుష్యం తగ్గించిన వాళ్ళం అవుతాము. అండ్ యుఎస్లో కూడా కాలుష్యం ఉంది కాదు అని ఎవరు అనరు. అండ్ ఇక్కడ తప్పులు జరుగుతాయి కాదు అనరు. అండ్ డెఫినెట్గా దానికి ఒక సొల్యూషన్ అయితే వెంటనే తీసుకొస్తారు. అదే విధంగా మనకి మన ఆంధ్రప్రదేశ్ అట్లీస్ట్, నేను దేశాన్ని అంతా ఇప్పుడే ఉద్ధరించేద్దాం అని చెప్పను కానీ ఎవరి పల్లెటూరులు కానీ అక్కడి నుంచి మొదలు పెట్టామంటే దేశాన్ని మొత్తం బాగు చేసుకునే స్థితి మనకి మన చేతుల్లోనే ఉంది. కాబట్టి డెఫినెట్గా జన సైనికులు అండ్ జన సైనికుల సింపతైజర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే వీ స్టార్ట్ అట్లీస్ట్, అంటే కొంత చాలామంది స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ ఊళ్ళలో పనిచేయడం కానీ వాళ్ళు ఇవన్నీ. అట్లీస్ట్ ఎవరైనా పని చేయాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లోకల్గా ఉన్న జన సైనికుల్ని మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళ టీం ఏం చేస్తున్నారు, మీరు ఏ రకంగా సహకరించగలరు, మీకు ఏమైనా ఐడియాలు ఉంటే కనుక డెఫినెట్గా యూ కెన్ సెండ్ ద మెసేజెస్ టు యువర్ గ్రూప్స్ అండి. ఆ గ్రూప్ అడ్మిన్స్ మాకు ఐడియాస్ ఏమన్నా ఉంటే కనుక దే షేర్ టు అస్. అండ్ అంటే అస్ అంటే యాక్చువల్గా కొన్ని టీమ్స్ ఉన్నాయండి. ఆ టీమ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్కి వాళ్ళకి ఎవరైతే దగ్గరలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఆ టీమ్కి మీ ఐడియాస్ పంపిస్తారు. అలాగే మీ వాలంటీర్స్ చాలా అవసరం. ఎందుకంటే చెప్పడం అనేది, సలహా ఇవ్వడం అనేది చాలా ఈజీ, కానీ వాలంటీర్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. సో డెఫినెట్గా వాలంటీర్స్ అవసరం అవుతారు లోకల్గా గ్రౌండ్ లెవెల్లో. సో ఎవరైనా సరే విల్లింగ్ టు వాలంటీర్ అంటే లోకల్గా ఉన్న జన సైనికుల గ్రూప్ని కలవండి, సంప్రదించండి. వాళ్ళతో మేము చేయగలమని చెప్పండి. మీరు ఏదైతే స్ట్రాంగ్గా చేయగలరు అనే విషయం ఉందో దాన్ని వాళ్ళకి మీరు మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ కొంతమందికి పేర్లు బయట పెట్టడం కానీ వాళ్ళు యాక్టివ్గా అంటే వాళ్ళకి లోకల్గా ఉన్న రాజకీయ పరంగా ఒత్తిళ్ళు కావచ్చు, ఏదైనా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి వర్క్ చేయలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా దయచేసి వాళ్ళకి జన సైనికులకి మీ ఐడియాస్ చెప్తే కనుక దే విల్ ఇంప్లిమెంట్ అండ్ స్లోలీ యూ విల్ కమ్. వెన్ యూ ఫీల్ కంఫర్ట్ యూ కెన్ ఆల్సో కమ్ అవుట్ అండ్ వర్క్ విత్ జన సైనిక్స్ అండి. సో ఇది చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్. సో దట్స్ వై ఐఎమ్ రఘునాథ్ గారు, యా ఐ గాట్ యువర్ నెంబర్ అండి. ఐ ట్రై టు రీచ్ యూ. అండ్ అనిల్ రాజ్ గారు అండి, ఐ ట్రై టు రీచ్. అండ్ వెంకటేష్ గారు, యా ష్యూర్ అండి, చూస్తున్నాను నెంబర్స్. దెన్ మన లోకల్ గ్రూప్స్ ఏమున్నాయో కోఆర్డినేట్ చేసి మనం చేయగలిగింది చేద్దాము డెఫినెట్గా. అంటే మా థీమ్ ఏంటంటే నాది ఎస్పెషల్లీ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగాలు ఉండే ఎకో ఫ్రెండ్లీ ఏదైతే ఉందో అది నేను థీమ్ తీసుకుంటాను ఇప్పుడు. సో మనం చాలామంది డొనేషన్స్ ఇవ్వాలేమో, డొనేషన్స్ గురించి బ్యాక్ స్టప్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు. డెఫినెట్గా అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, మనం డొనేషన్స్తో సంబంధం లేకుండా స్పాన్సర్స్తో సంబంధం లేకుండానే మన పనులు మన చేత్తో మనం ఎన్ని చేయగలమో అవన్నీ ఐడియాస్ చెప్తాము. అండ్ దాన్ని బట్టి మనం అందరం టీమ్గా ఫామ్ అయ్యి వర్క్ చేద్దాం డెఫినెట్గా. సో ఇవి అన్ని విలేజెస్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో
అదండి ఈరోజు టాపిక్. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ వీడియో ఫర్ జన సైనిక్స్ అండ్ జనసేన సింపతైజర్స్. ఎవరైనా చూసి వేస్ట్ కామెంట్స్ చేస్తే కూడా వాళ్ళ వాళ్ళ కామెంట్స్ కూడా ట్రాష్ లో పడింది. డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దోస్ క్రాప్ అండ్ ట్రాష్, బికాస్ లైక్ నేను ఒకసారి వీడియో ఇచ్చిన తర్వాత ఎవరికి, నలుగురికి కావచ్చు, మన జన సైనికులకి మాత్రం ఇస్తాను. అండ్ అలాగే ఎవరు జన సైనికులకి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇలా క్రాప్ లో పడేయడం వల్ల వాళ్ళ తప్పులు తెలుసుకునే అవకాశం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అండ్ మనం మీరంతా అని వెళ్ళకుండా మనం కలుపుకుని వెళ్దాము. వాళ్ళ ఇష్టం, కలవడం కలవకపోవడం వాళ్ళ విజ్ఞత, వాళ్ళ విచక్షణ. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.